జ్యోతి, సూర్యకి ఫోన్ చేసేవు. సూర్య ఎక్కడున్నావురా? ఓ సరే, త్వరగా 20 నిమిషాలు పడుతుందంట పూజారి గారు. నాన్న రాణికి 20 నిమిషాలు పడుతుందంట. అప్పటిదాకా ఇన్నే ఉంటే అమ్మ పరేషాన్ అవుతుంది. ముంగటాడికి పోయి పూజ పూర్తి చేసుకుని వస్తా. జ్యోతమ్మ, ఇంటికాడ పూజ చేయాలే, నేను పోయి మళ్ళీ వస్తా. అలాగే ఆనంది, పూజ మొదలవక ముందే రా, సరేనా? అట్లనే జ్యోతమ్మ. ఇది పక్కన లేకపోతే అమ్మ పూజ చేసుకోలేదేమో. మంచితనం నటించటం ఇంత కష్టమని ఇప్పుడే అర్థమవుతుంది. ఏమైందిరా బిడ్డేది? వస్తలేదు మావా. అయ్యో, నన్నేం చేయమంటావు? ఓర్ని పోయి తీసుకురా బావ. పదలో పోయా. సీను, అమ్మేం చేస్తుంది లోపల చూడు, అత్తకారమైతుంది. లోపలికి రా. సీను, కొబ్బరికాయ ఇటు, పూజ టైం అవుతుంది పా. అమ్మా, మళ్ళీ ఎందుకు పోయినావే నువ్వు? జ్యోతమ్మతో ఒక మాట చెప్పనీకి పోయినా. రా, పూజ చేద్దాం. ఏం మాట చెప్పనీకి పోయినావు? మేము పూజ చేసుకుంటున్నామని ఇది చెప్పనీకి ఆడికిపోవడెందుకు? పోకపోతే వాళ్ళకి ఎట్లా ఎరుకైతుంది? నువ్వు మాటలు బాగా నేర్చినవులే, ఆటితో మమ్మల్ని ఆడిస్తున్నావు. అట్లా కాదమ్మా, వచ్చేసినా కదా, వరలక్ష్మీదేవి ఎదురు చూస్తుంది, రా పూజ చేసుకుందాం. అమ్మా, బంగారం లాంటి మా అమ్మను వదిలి నేను ఏడికి పోతా చెప్పు. మీ నాయన నువ్వు ఇట్లానే మాటలతో మాయ చేస్తారులే. కూసమ్మా, పూజ చేసుకుందాం రా. కూసో కూసో. నాయనా, మీరు కూడా కూసోండ్రి. ఆరోళ్ళ పూజ కదా బిడ్డ, మీరు పూజ చేయుర్రి, మేము ఆడ కూసుని చూస్తాం. దీపం వెలిగించు.